ఏంటి ఆ సౌండ్? ఏది? అది జోడుకొమ్మల నాదం. దీంతో నృత్యానికి రమ్మని ఆహ్వానం పలకటం. ఏ వెళ్దామా? ఏయ్ కోకి, ఈ ప్లేస్ చాలా బాగుంది కదా. రాత్రి ఇక్కడే చలిమంట వేసుకుందామా? ఇక్కడ గిరిజనులు చేసే పని కూడా అదే. అడవికి వెళ్ళి కట్టిన మంట కట్టుకుంటారు. మంట చుట్టూ పిల్లలు పెద్దలు అందరూ పడుకుంటారు. అందరు ఇక్కడ పడుకుంటారు. Thank you.
వివేక్ బాగా అలసిపోయినట్టున్నావు రా లోపలికి వెళ్ళి పడుకుందాం ఎక్కడ ఇక్కడే మరి నువ్వు నేను ఇక్కడే ఎందుకు ఆనందం ఇద్దరం లోపల పడుకుందాం అన్నావు కదా అంత ఆనందం ఏమొద్దు నేను ఓ చోట నువ్వు ఓ చోట పడుకుంటున్నాం మన ఇద్దరికి మధ్యలో ముఖ్య పడుకుంటాడు మళ్ళీ ఆ ముఖ్య ఎందుకు ఎలా ఉంటారు కొడ్డా కొడ్డా నాకు మధ్యరాత్రి భయం వేస్తుంది అప్పుడు ఎలాగమ్మా అప్పుడు భయం వేస్తే గట్టిగా ముఖ్యని పట్టుకొని పడుకోయే నేను తరే తంగిలే రే నితే సదన వది కేలో కరమలకు బపురా జీవన మా దానలే తంగిలే కరమలకు బపోతరే తంగిలే రే నితే రే దుఃఖ సదన వది కేలో जीवन मा दानाले तंगीले सते नगे वादे केलो करमलको ఏం తలా చూస్తున్నారు ప్రకృతి అందాలను ఏయ్ అది చూడు ఎంత బాగుందో నాకు ప్రకృతి నీలోనే కనిపిస్తుంది కోకిల ఇలా మీరు మైమరిచి చేస్తే ఇక మన పరిశోధన కంచికి మన ఇంటికి పద ఇక్కడ కూర్చున్నావా అడవికోళ్ళని పందుల్ని కుందేళ్ళని ఇలా ఏది కనిపిస్తే అది వేటాడతారు ఆ వేటాడిన తర్వాత దాని మేళతాళాలతో ఊళ్ళోకి తీసుకొస్తారు
ఒకవేళ వేట పడకపోతే అయ్యో ఇంకేమనుందా గూడెల్లో రెండు రాటలు పాతి వాటి పైభాగాన వాటి మీద ఏవో పనికిరాని బట్టలన్నీ ఆరేస్తారు అంటే వేట లభించిన వాళ్ళు ఆ బట్టల కింద నుంచి రావాలన్నమాట అంత అవమానకరంగా భావిస్తారా నువ్వెంత పరిశోధకుడు అయితే మాత్రం నాతో అలాంటి మాట చెప్పిస్తావా అదా సంగతి ఇంటి మొహం పట్టరు ఒకవేళ వేట లభించకుండానే ఇంటికి వచ్చాడు అనుకో అంతే వట్టి చేతులతో దిగారుగా మొహం పెట్టుకొచ్చిన వాళ్ళని పెడతారు ఒకవేళ రాకుండా పారిపోదని ప్రయత్నించాడు అనుకో అతని వెంటాడి పట్టుకుని పనికిరాని వస్తువులతో కొడుతూ హేళన చేస్తూ యాగి చేస్తారు అందుకని వాళ్ళు ప్రాణాలకు తెగించైనా సరే వేట లభించందే ఇంటి మొహం పట్టరు దృఢ సంకల్పాన్ని పట్టుదల్ని గిరిజన స్త్రీ రేకెత్తిస్తుంది అని ఎందుకు అనుకోకూడదు ఎందుకు అనుకోకూడదు తప్పకుండా అనుకోవాలి ఏమనుకోవాలి మగవాడిలో పట్టుదలను అనుకోవాలి అవును వేట పడిన తర్వాత ఏం చేస్తారో చెప్పలేదు ఇందాక చెప్పాను కదా వేటాడిన తర్వాత దాన్ని మేళ తాళాలు తీసుకున్న తర్వాత వేటకు వెళ్ళిన జట్టు ఆ జంతువుల్ని సమానంగా పంచుకుంటారు ఆ రాత్రికి ఆడా మగ కలిసి తాగి తెల్లారి మగవాళ్ళు వేటకు వెళ్ళిపోతారు అంటే ఈ రోజుల్లో వ్యవసాయానికి సంబంధించిన పనులేమీ చేయరా అడవుల్ని కాల్చి పొడి వ్యవసాయం సిద్ధం చేసి ఉంచుతారు కాబట్టి కాకపోతే మంచిరో చూసుకుని పంటలు బాగా పండాలని విత్తనాలు నాటుతారు మీరు ఎక్కడ ఉన్నారా ఎక్కడ ఎదుగుతున్నాడు బాబా ఎందుకు ఎందుకంటే అది సంస్వత్తరాడు కదా మీరు వస్తారంటే ముఖ్య బాబు తీసుకురామన్నాడు వస్తారంటే కలిసి వెళ్ళిపోదాం ఎక్కడ ఇక్కడే పక్కలోనండి ఎంత మైళ్ళు అంతే 10 మైళ్ళు ఎలా వెళ్తాం బాబుకి వెళ్ళిపోదాం అండి అది నడిచిపోదాం ఏంటి 10 మైళ్ళు నడుద్దాం నా వల్ల కాదు సరదాగా వెళ్దాం ఏటండి ఓ ఇదే పోతారు 10 మైళ్ళకి మా చిన్నప్పటి నుంచి కొండలు కొట్టడం ఎక్కడికి వస్తున్నాం మేము ఎప్పుడు ఎక్కడ 10 మైళ్ళు పదలే పాట విను ఒరియా ఒరియా భాషకు దగ్గరగా ఉంటుంది అరకులో ఉండేవాళ్ళు మాట్లాడేది ఒరియా భాష కానీ ఇది అంత స్వచ్ఛమైన ఒరియా కాదు తెలుగు మిక్స్డ్ గా ఉంటుంది అక్కడక్కడ పూర్తిగా తెలుగు మాట్లాడే కూడా ఉన్నారమ్మా అవును రవాణా సౌకర్యాలు ప్రసార సాధనాలు మార్మూల పల్లెలకు విస్తరించిన తర్వాత పట్టణాలకు దగ్గరగా ఉండేవాళ్ళు కాస్త కాస్త ప్రాంతీయ భాషలు మాట్లాడుతున్నారు నీ పేరు భీమ్ బాబు భీమ్ ఈ అరకులలో ఏరేరే తెగలు ఉన్నారు బాబు భగతలాండి వాల్మీకిలాండి కొండదొరలాండి కోండ్లు కొటియాలు ముఖ్యమైనడు బాబు గురించి దేవాటకి మా ఊరు వస్తున్నారు బాబు పోయినేడు మేము వాళ్ళ ఊరు వెళ్ళాం ఈ ఏడు వాళ్ళు వస్తున్నారు సంకిడి కెలిబార్ కింద్రి కెలిబార్ అవునమ్మా అంటే ఏంటి వారు మరొక ఊరు వారి ఆతిథ్యాన్ని స్వీకరించి అక్కడి దిన్సా నృత్యంలోను సాంప్రదాయ వినోద కార్యక్రమంలోను పాల్గొంటారు కాకపోతే ఈ సంవత్సరం గెస్ట్ గా వచ్చిన వారు ఆతిథ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడాన్ని సంకిడి కెలిబార్ కేంద్రీ కెల్బార్ అంటారు దీనివల్ల వివిధ గ్రామాల మధ్య పరస్పర స్నేహభావం పెరుగుతుంది అంతేగా ఏ బాబు సంత చేసాం వారానికి ఒకసారి జరుగుతుందా ఈ సంత వారానికి ఒక రోజే ఈ సంత ఒక్క వారం ఒక్క చోట జరుగుతుంది గిరిజ ఆనందంగా సంతకొస్తారు
పట్టండి చూడండి. నీకేదైనా పని ఉంటే చూసుకో, ఈ లోపల మేము ఇదంతా తిరిగేసి వస్తాం. ఇప్పుడు అలాగే తెలిసిందా, మనసు పడిన యువతి యువకులు ముచ్చట తీర్చుకునేందుకు అనువైన ప్రదేశాలు. అయితే మనం కూడా ప్రొసీడ్ అవుదాం. ఆ నిదానమే ప్రధానం. వాళ్ళకి నా పాదాభివందనాలు. మరి వాళ్ళే ఆలస్యం అమృతం. అయితే కాలేజీ దేనికి? గాజులు బాగున్నాయి కదా? చాలా బాగున్నాయి. హ్యాపీయా? హ్యాపీ. ముందుకెళ్దామా? ఏ ముందుకి? ఇదిగో ఆ మాటలు వద్దంది. ఓకే ఓకే, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. ఇక్కడ స్త్రీల వస్త్రధారణ గమనించావా? ఏయ్, అదే ఇక్కడ వాళ్ళ వస్త్రధారణ అది చూస్తున్నాను. ఏం పరిశీలించావు? అవును, ఏం పరిశీలించాను? రవి వీళ్ళలో చాలా మందికి రవికలు ఏమేంటి? మీ రవికల పండుగ బాధ భరించలేక ప్లాన్ చేశారేమో. అది కాదు కానీ అసలు సంగతి చెప్పు. అసలు విషయం కారణాలంటే ఏం లేవు. ఒకప్పుడు ఆకులు చుట్టుకునే వాళ్ళు, ఆ తర్వాత పూసలతో శరీరం కప్పుకునే వాళ్ళు, ఆ తర్వాత ఒకటే పెద్ద బడితో శరీరం కప్పుకునే వాళ్ళు. ఇప్పుడిప్పుడే ప్రాంతాలు నివసించే గిరిజనుల భౌతిక సాంఘిక సామాజిక పరిస్థితుల దృష్ట్యా వారి వారి అలంకరణ ఉంటుంది. అయితే ఒకే బట్టతో శరీరాన్ని కప్పుకునే దశలో ఉండే వీళ్ళు ఇక్కడ ముడిని చూసావా? దాన్ని విప్పడం శత్రువు తరం కూడా కాదు. అయితే వీళ్ళు చాలా రిస్క్ ఫ్రీ అన్నమాట. అమ్మాయిని ప్రేమించిన వరుడు ఆ అమ్మాయిని బలవంతంగా ఎత్తుకుపోయి తన ఇంట్లో ఒక రోజు ఉంచుకుంటే తప్పనిసరి పరిస్థితి అమ్మాయి అతను పెళ్లి చేసుకోవాల్సిందే. అదేంటి మరి అమ్మాయి తరపు వాళ్ళు ఏమన్నారా? ఎందుకంటే కాకపోతే అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళని ఒప్పించి తప్పుకు సుంకం చెల్లించి విందు ఏర్పాటు చేస్తే ఇక పెళ్లికి ఆమోద పత్రం. ఏం భీమ్, ఇక
ఎవరా అమ్మాయి ఎవరలేదు బాబు ఏం లేదండి ఏంది ఏదోలా ఉన్నా ఏం లేదు బాబు రండి సీక్రెట్ పడేలా గూడిని చేర్చుకోవాలి రండమ్మా जानी लाने चो सोना जिंदगी बेची मने मैया